మేమందరము ఇక్కడ ఈ గోషమాల స్టేడియానికి వచ్చిన వాళ్ళందరము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాల నుంచి వచ్చిన డిఎస్సీ అభ్యర్థులము మేము వినతిపత్రం పత్రం డిఎస్సి వాయిదా వేయడానికి వినతి పత్రం ఇస్తామని విద్యాశాఖ కార్యాలయం దగ్గరకు వస్తే మమ్మల్ని అకారణంగా అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చిన దుస్థితి ముఖ్యంగా ఏంటంటే మొన్న నిన్న రాత్రి అనుకోకుండా సడెన్గా రాత్రిపూట డిఎస్సి షెడ్యూలను విడుదల చేయడం జరిగింది రాష్ట్రంలో దాదాపు ఈ డిఎస్సీ అభ్యర్థులు మూడు లక్షల మంది ఉన్నారు అందరూ ఇబ్బంది పడుతున్నారు ఏంది అందరు కోరుకునేది ఒకటే ఈ డిఎస్సి అనేది వాయిదా వేయాలి పోస్టులు పెంచాలి ఈ ఈ డిఎస్సి కోసము వాయిదా వేయడానికి అలాగే గ్రూప్ టూ గ్రూప్ వన్ వాయిదా వేయడానికి మా విద్యార్థి సంఘం మిత్రుడైన మోతిలాలన్న గారు అమర నిరాహార దీక్ష చేస్తున్నారు వారికి సంఘీభావంగా కూడా మేమందరము వచ్చినాము అంతేకాకుండా ప్రభుత్వము ఏంది ఏంది విద్యార్థులతోనే ఏర్పడిన ప్రభుత్వము విద్యార్థుల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి ఎందుకు ఇంతగా మమ్మల్ని మేము మేమేమైనా ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామా మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం మా 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 హక్కుల కోసమే మేము అడుగుతున్నాము కావాల్సింది ఏంది మాకు పోస్ట్పోన్ కావాలి మూడు నెలలు టైం ఇవ్వండి చదువుకొని ఎగ్జామ్స్ రాస్తాము ఒక పక్క హెచ్డిఎఫ్లో ఎగ్జామ్ ఉంది ఆల్రెడీ మిగతా ఎగ్జామ్స్ నడుస్తున్నాయి మధ్యలో డిఏఓ ఎగ్జామ్ ఉంది నెక్స్ట్ మంత్లో గ్రూప్ టూ ఉంది అన్నీ కలవిడిగా ఉన్నాయి ఒక్కొక్క ఎగ్జామ్కు ఎట్లా ప్రిపేర్ కావాలి మేమందరము మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నాము సైకలాజికల్గా అందరము ఇబ్బందుల్లో ఉన్నాము కాబట్టి మాకు ప్రశాంతంగా చదువుకోవడానికి మాకు టైం ఇవ్వాలని ఈ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది మన గత ప్రభుత్వం సెప్టెంబర్లో డిఎస్సి ప్రకటించింది గత ప్రభుత్వం ప్రకటించినప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే మీరు రెండు నెలలు ఆగండి మన ప్రభుత్వం వస్తుంది ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల పోస్టులతోన మెగాడిఎస్ చేస్తాను నేను మీరందరు ఊర్లలోకి వెళ్ళిపోండి ఆనాడు తిమ్మార్ అన్న బల్మూర్ వెంకట్ ఇద్దరు ఇద్దరు ఏమన్నారంటే మీరు అందరు ఊర్లలోకి వెళ్ళిపోండి మీరు అందరు ఊర్లలోకి వెళ్ళిపోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపియండి గెలిపించిన తర్వాత మెగాడిఎస్ ఇరవై ఐదు వేల పోస్టులతోన రెండు నెలల్లో మెగాడిఎస్ వేసుకుందాం అని అన్నారు తర్వాత రీసెంట్గా ఏం చేశారు టెట్టు ప్రకటించారు టెట్టు ప్రకటించినప్పుడే డిఎస్సి ప్రకటించారు డిఎస్సి ప్రకటించి పదకొండు వేల ఎనభై రెండు పోస్టులతోనే డిఎస్సి ప్రకటించి నిన్న అర్ధరాత్రి ఏం చేసి డిఎస్ షెడ్యూల్ విడుదల చేశారు అంతకు ముందేం చేసారు ఈ షెడ్యూల్ తాత్కాలికం ఇస్తున్నాము మీరు టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మేము పూర్తి షెడ్యూల్ ఇస్తామని చెప్పారు అర్ధరాత్రి షెడ్యూల్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఇది దొంగ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమే కదా ఇందిరామ్మ రాజ్యం అన్నారు ఇదే రాజ్యమా నిరుద్యోగుల నిరుద్యోగులకు గోక్కున్న ప్రభుత్వాలు అన్ని వాడిపోయినా ఇదే ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుంది దయచేసి రేవంత్ రెడ్డి సార్ మేము చెప్పాల్సింది ఒక్కటే మా డిఎస్సి పోస్ట్ చేయండి మిగిలిన ఖాళీని నింపండి అంతే ఇంకా